ప్రశాంత్ వర్మ. ఈయన మొట్టమొదటి సినిమా పేరు ఆ. నాని నిర్మాతగా వచ్చింది ఆ సినిమా. నిజంగానే అందరికీ షాక్ ఇచ్చింది. కానీ కలెక్షన్లతో నిర్మాత నాని కూడా షాక్ అయ్యారు. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక కల్కి సినిమా రెండో సినిమా అన్నమాట. రాజశేఖర్ హీరోగా నటించిన సినిమా ఇది. బాగానే వర్కౌట్ అయింది, హిట్ అయింది, లాభాలనేది ఇచ్చింది. ఇక మూడో సినిమా జాంబీ రెడ్డి. తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా ఇది. ఇది కూడా కమర్షియల్గా బాగానే వర్కౌట్ అయింది. ఇవే ఈ మూడు సినిమాలే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమాలు. మూడు సినిమాలకు కూడా పెద్దగా బడ్జెట్ పెట్టలేదు. ఇప్పుడు ఈ హనుమాన్ సినిమాకు మాత్రం భారీగా ఖర్చు చేశారు. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా హీరో తేజ సజ్జా బాగానే కష్టపడ్డాడు. కానీ అసలు ఈ సినిమా విషయంలో విజయంలో కీలక పాత్ర పోషించింది, ఈ సినిమా ఇంత విజయం సాధించింది అంటే దానికి ప్రధాన కారణం ప్రశాంత్ వర్మే. అవును, ఇది ముమ్మాటికి నిజం. అందరూ ఒప్పుకుని తీరాల్సిన నిజం. సినిమా తీయడానికి కష్టపడ్డాడు, విడుదల చేయడానికి కూడా కష్టపడ్డాడు, టాలీవుడ్ సిండికేట్లతో గొడవ పడ్డాడు, అంతర్గత యుద్ధమే చేశాడు, చివరకు విజయం సాధించాడు. అసలు ఈ హనుమాన్ సినిమా విజయం వెనుక ప్రశాంత్ వర్మ చేసింది ఏమిటి, ఆయన వ్యూహాలే ఈ సినిమా విజయానికి ఎలా సాయపడ్డాయి అన్న వివరాలను ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. హనుమాన్ సినిమా ఇంత పెద్ద హిట్ కొట్టిందంటే దానికి ప్రధాన కారణం ప్రశాంత్ వర్మే. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మాస్టర్ ప్లాన్లు వేశారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీ అంతా ప్రశాంత్ వర్మ కనుసన్నల్లోనే జరిగింది. హనుమాన్ సినిమా చిన్న సినిమా, పెద్ద పెద్ద నటులు ఎవరూ కూడా దీనిలో లేరు. అలానే పెద్ద పేరున్న నటీనటులు కూడా ఎవరూ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందుకు రానే రాలేదు. చిరంజీవి ఒక్కరే చివరిలో వచ్చారు. రవితేజ గారు కోతికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. రానా, అడవిశేష్ కూడా ప్రమోషన్స్ విషయంలో కాస్త సాయం చేశారు. అంతే, వీళ్ళు తప్పితే ఈ సినిమాకు సపోర్ట్గా నిలిచిన వేరే హీరోలు ఎవరూ లేరు. థియేటర్ల విషయంలో కూడా ఎవరూ మాట సాయం కూడా చేయలేదు. అందుకే ప్రశాంత్ వర్మ తెలివిగా ఆలోచించారు. వాస్తవానికి ప్రశాంత్ వర్మకు యాడ్స్ తీయటం బాగా వచ్చు. పబ్లిసిటీ స్టంట్స్పై ఎక్కువగా అవగాహన ఉంది. జనాల్లోకి ఓ కంటెంట్ను తీసుకెళ్ళి దానిపై చర్చ జరిగేలా చేయటం ఎలా అన్నది ప్రశాంత్ వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. అందుకే హనుమాన్ సినిమా మొత్తం బాధ్యతను ప్రశాంత్ వర్మే తన భుజాన వేసుకున్నాడు. ఓ 50% పబ్లిసిటీని ప్రశాంత్ వర్మే చేస్తే మిగిలిన 50% పబ్లిసిటీని జనాలే ఫ్రీగా చేశారు. అఫ్కోర్స్ అలా ఫ్రీగా పబ్లిసిటీని జనాలే చేసేలా చేయడంలో ప్రశాంత్ వర్మే పక్కాగా వ్యూహాన్ని రచించారు. బాబు, థియేటర్లు లేవు, సినిమా విడుదల కుదరదు, మీరు డేట్ను మార్చుకోవాల్సిందే, అవతల పెద్ద పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉన్నాయి, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, రవితేజ, రజనీకాంత్, ధనుష్ గారి సినిమాలు క్యూలో ఉన్నాయి, వీళ్ళంతా పెద్ద హీరోలే కదా, వీళ్లను కాదని మీ చిన్న సినిమాకు ఎలా థియేటర్ ఇస్తాం, ఈ సంక్రాంతికి కుదరదు కానీ జనవరి 26 మీ బొమ్మను రిలీజ్ చేసుకోండి. ఇది హనుమాన్ సినిమా టీమ్కు సినీ ఇండస్ట్రీ నిర్మాతలు పెద్దలు అనే వారి నుంచి వచ్చిన మెసేజ్. మీటింగ్లో కూడా అందరూ మీ సినిమా ఇప్పుడే ఎందుకు వాయిదా వేసుకోండి అంటూ పదే పదే చెప్తూ వచ్చారు. అయితే అలా చెప్పిన వాళ్ళ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, థియేటర్లు లెక్కలేనని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ సినిమాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ హనుమాన్ సినిమా విడుదల ఉండటంతో దానికి కూడా మా థియేటర్లను కేటాయించాల్సి వస్తుంది అన్నదే వాళ్ళ బాధ. సరే, అసలు థియేటర్లే ఇవ్వలేమంటున్నారు కదా, ఏం చేస్తానులే అంటూ వాయిదా వేసేందుకే నిర్మాత కూడా ప్రయత్నాలు చేశారు. కానీ హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం ఈ ఆప్షన్కు ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి మన సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అని పట్టుబట్టారు. అదేంటయ్యా, అలా పట్టుబట్టడానికి దర్శకుడు ఎవరు, నిర్మాత ఎప్పుడు రిలీజ్ చేసుకుంటే దర్శకుడికి వచ్చిన ఇబ్బంది ఏంటని మీరు అడుగుతారేమో. చాలామందికి తెలియని విషయం ఏంటంటే హనుమాన్ సినిమాకు నిర్మాత నిరంజన్ రెడ్డి గారే అయినా భాగస్వామిగా ప్రశాంత్ వర్మ గారు కూడా ఈ సినిమాలో భాగమే. సో ఈ సినిమాకు వచ్చిన లాభాలను ప్రశాంత్ వర్మ ప్లస్ నిర్మాత నిరంజన్ రెడ్డి పంచుకుంటారన్నమాట. ఇది వారి మధ్య జరిగిన డీలింగ్. సింగిల్గా ఓ చిన్న సినిమాగా వస్తే ఉండే బజ్ వేరుగా ఉంటుంది, ఓ పెద్ద సినిమాపై పోటీగా వస్తే ఉండే బజ్ వేరుగా ఉంటుంది. ఆల్రెడీ మన సినిమా కంటెంట్ పట్ల జనాల్లో విపరీతమైన బజ్ ఉంది. అలాంటిది ఇన్ని పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేస్తున్నాము అంటే, వెనక్కు తగ్గకుండా ముందుకే వెళ్తున్నాము అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఏంటి అన్న ఆలోచన జనాల్లో కలుగుతుంది. కంటెంట్ ఎంత బాగుంటే ప్రశాంత్ వర్మ ఇలా చేస్తాడు, హనుమాన్ సినిమా బీభత్సంగా ఉంటుందేమో, అందుకే వీళ్ళు ఇంత ధైర్యంగా మహేష్ సినిమాకే పోటీగా తెస్తున్నారు అన్న చర్చ నడుస్తుంది. అది సినిమాకే మంచిది అని ప్రశాంత్ వర్మ నమ్మాడు, తన సినిమా టీంకు చెప్పి ఒప్పించాడు. అందుకే ఈ సంక్రాంతికే ఈ సినిమా వస్తే మంచి ఫలితం ఉంటుంది అన్నది ప్రశాంత్ వర్మ నమ్మకం. మన దగ్గర మంచి కంటెంట్ ఉంది, తప్పకుండా హిట్ అయి తీరుతుంది, అందులో డౌటే లేదు. సంక్రాంతి బరిలో 4 సినిమాలు వస్తున్నాయి, వాటిలో అన్నీ హిట్ అయినా కానీ ఏవైనా ఫ్లాప్ అయినా కానీ మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మన సినిమాకు ఎన్ని థియేటర్లను ఇస్తే అన్ని థియేటర్లలోనే మన సినిమాను రిలీజ్ చేద్దాం.
విడుదలైన తర్వాత మౌత్ టాక్ పెరగటం ఖాయం, మన సినిమాకు ఆడియన్స్ కూడా పెరగటం ఖాయం, థియేటర్లు కూడా వాటంతటా అవి పెరుగుతాయి కూడా అంటూ ప్రశాంత్ వర్మ గట్టి నమ్మకంతో అందరికీ చెప్పాడు. చివరికి అదే జరగబోతుంది కూడా. ఒకనొక తరుణంలో అయితే సరే కావాలంటే మీరు రోజు ముందు రిలీజ్ చేసుకోండి లేదా 14 తర్వాత రిలీజ్ చేసుకోండి అని కూడా ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఒప్పుకోలేదు. కేవలం 12వ తారీఖునకు మాత్రమే వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యారు, అన్నట్టుగానే అదే రోజు రిలీజ్ చేశారు. ఇక రెండవ వ్యూహం టాలీవుడ్ సిండికేట్లపై యుద్ధం. సినిమాను తీయటం వరకు ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయటం మరో ఎత్తు. హనుమాన్ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రశాంత్ వర్మ తిరుగుబాటు చేశాడు, సిండికేట్ గ్యాంగ్పై కలబడ్డాడు, నిలబడ్డాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంతలా గట్టి పంత మీద ఉండటం అన్నది ఈ సినిమాకు చెడు కంటే మంచే ఎక్కువగా చేసింది. అయితే ఈ వ్యూహంలో తనకు జనాల అండ ఉండేందుకు ఇంటర్వ్యూలనే ఆయుధంగా చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. నిర్మాత, హీరో తేజ సజ్జ ముగ్గురు కూడా అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు అందరికీ యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళ మాటలు, కంటెంట్ పట్ల ఉన్న వాళ్ళకి నమ్మకం, సినిమా విషయంలో జరుగుతున్న అన్యాయం అంతా జనాల్లోకి బలంగా వెళ్ళింది. ఓరిదేవుడు, హనుమాన్ సినిమా చాలా బాగుంది, మంచి హిట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి, మరి అలాంటి సినిమాకు వీళ్ళు థియేటర్లను కేటాయించారట, ఇదేం అన్యాయం అంటూ నెట్టింట రచ్చ జరిగింది. అన్ని ఇంటర్వ్యూల్లోనూ అందరూ ఒకే ప్రశ్నను కామన్గా అడిగారు, మీకు థియేటర్లు సరిపడా ఉన్నాయా, లేవు కదా, వాయిదా వేసుకోవచ్చు కదా అని. అందరికీ వీళ్ళు కూడా ఒకే మాటను సమాధానంగా చెప్పారు, మేమే ఎందుకు పోస్ట్పోన్ చేసుకోవాలి, మాకు కంటెంట్పై నమ్మకం ఉంది, మా మీద మాకు నమ్మకం ఉంది, హనుమంతుల వారి మీద నమ్మకం ఉంది అంటూ తాడో పేడో తెలుసుకుంటావు అంటూ అన్న ధోరణిలో సినిమా టీం మాట్లాడింది. అయితే ఈ క్రమంలో ఎక్కడా కూడా ఏ మీడియా ముందు కూడా సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులపై నెగిటివ్ కామెంట్లు చేయలేదు. అయ్యో పాపం, హనుమాన్ సినిమాకు థియేటర్లు ఇవ్వటం లేదని జనాలకు సినిమాపై సింపతి పెరిగింది. సినీ పెద్దలు ఇంత చేస్తున్నా ఎవరూ అండగా నిలబడలేకపోవడంతో ఆ సింపతి మరింత పెరిగింది. అంతేకాదు ఇంత టార్గెట్ చేస్తున్న సినిమా టీం నుంచి ఒక్కరు కూడా ఒక్క కామెంట్ కూడా బహిరంగంగా విమర్శలు చేయకపోవడం అనేది కూడా హనుమాన్ సినిమాను మరింత ఓన్ చేసుకోవడానికి కారణమైంది. అందుకే సినీ అభిమానులు అంతా ఈ సినిమాకు ఫ్రీ ప్రమోషన్ చేశారు. పెద్ద హీరో ఎవరూ లేకపోయినా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి అంటే దానికి ప్రధాన కారణం సినీ అభిమానులు అంతా ఇది మా సినిమా అని ఫీల్ అవడమే. తమ సినిమా పట్ల సినీ జనాల అభిప్రాయం ఎలా ఉంది అన్న రిపోర్టులను చూసిన ప్రశాంత్ వర్మ తన వ్యూహానికి మరింత పదిని పెట్టారు. తమ సినిమాకు థియేటర్లు దక్కకుండా చేసిన సినీ పెద్దల అహంకారంపై చావు దెబ్బ కుట్టేందుకు మరో స్కెచ్ గీశారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆయన సమక్షంలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందంటూ తన బాధను చెప్పి చెప్పకుండానే బయటకు వెళ్ళగెక్కారు. అదే సమయంలో చిరంజీవి గారు కూడా ఈ సిండికేట్ గ్యాంగ్ గురించి కాస్త పాజిటివ్గా మాట్లాడుతూనే కంటెంట్ నచ్చితే సినీ జనాలు ఆదరిస్తారని, ఇవాళ కాకపోతే రేపైనా మీ సినిమాను చూస్తారంటూ థియేటర్లు పెరుగుతాయంటూ భరోసా ఇచ్చారు. చిరంజీవి ఆ ఈవెంట్కి రావడం వల్ల సినిమా బజ్ మరింత పెరిగింది. ఇక ప్రశాంత్ వర్మ అమలు చేసిన మూడు వ్యూహం ప్రీమియర్ షోలు. వాస్తవానికి 12వ తారీఖున ఈ సినిమా విడుదల కావాలి, కానీ 11వ తారీఖు సాయంత్రం 6 గంటల షోకు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా స్క్రీన్లలో ఈ సినిమాను ముందే రిలీజ్ చేశారు. ఒకవేళ కంటెంట్ మాత్రం తేడా కొడితే ఏమంత గొప్పగా లేదు, యావరేజ్ అంటూ టాక్ వస్తే అసలకే మోసం వస్తుంది. కానీ ప్రశాంత్ వర్మ గట్టి ధీమాతో ముందస్తు ప్రీమియర్లు వేయడానికే రెడీ అయ్యాడు. చివరకు అన్నట్టుగానే ఓ పూట ముందుగానే సినిమాను విడుదల చేశాడు. ప్రీమియర్ షోల ద్వారా తన సినిమాలో ఎంత కంటెంట్ ఉన్నది అన్నదాన్ని బయటపెట్టారు. అలా మరుసటి రోజు నాటికి అంటే మహేష్ బాబు సినిమా విడుదల రోజు తన సినిమాకు ఓపెనింగ్స్ తగ్గకుండా చేసుకున్నారు. ఒకవేళ ముందుగా రిలీజ్ చేయకుండా 12వ తారీఖున రిలీజ్ చేస్తే టాక్ అన్నది వెంటనే తెలిసేది కాదు, ఎక్కువ మంది జనాలు గుంటూరు కాని సినిమా వైపే వెళ్లేవాళ్ళు. అలా హనుమాన్ సినిమా ఓపెనింగ్స్ భారీగా తగ్గి ఉండేవి. కానీ ప్రశాంత్ వర్మ వ్యూహంతో హనుమాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు బీభత్సంగా ఉండబోతున్నాయి. ఇలా ప్రశాంత్ వర్మ తన సినిమాను హిట్ చేసుకునేందుకు చాలానే వ్యూహాలను అమలు చేశారు. అంతిమంగా విజయం సాధించారు. హనుమాన్ సినిమా విజయంతో ఈ ప్రశాంత్ వర్మ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాన్నాళ్ల పాటు వినిపిస్తుంది. ఆయన తీసే సినిమాల గురించి కూడా తెలుగు సినీ జనాలు ఎక్కువ కాలం ఇకపై మాట్లాడుకుంటారు. జస్ట్ ఒకే ఒక్క హిట్ బొమ్మ, అది కూడా బ్లాక్ బాస్టర్ బొమ్మను తీయటం వల్ల, దాని చుట్టూ దాన్ని బేస్గా చేసుకుని వరుస పెట్టి సినిమాలను చేయబోతూ ఉండటం వల్ల ప్రశాంత్ వర్మ ఇకపై బిజీ డైరెక్టర్ అవుతారు. ఇంత చిన్న దర్శకుని నమ్మి ఏకంగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు, వీడవడండి బాబు అని చాలామంది హనుమాన్ సినిమా నిర్మాతను చూసి జాలిపడ్డారు. కానీ అలా జాలిపడిన వాళ్లే జాలితో చూసిన ఆకళ్లే ఇప్పుడు తలదించుకుంటున్నాయి. ఇది ప్రశాంత్ వర్మ కెపాసిటీ అంటూ అందరూ వేణోళ్ళ కీర్తిస్తున్నారు. కంటెంట్ ఉన్నవాడు ఇప్పుడు కాకపోయినా టైం వచ్చినప్పుడు తప్పకుండా కింగ్ అవుతాడు అని ఈ హనుమాన్ సినిమా నిరూపించింది. ఇదండి ప్రశాంత్ వర్మ గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.